హాయ్ హలో వెల్కమ్ టు శివ పూజా నీడ్స్ .com ఈరోజు మనం చూడబోయేవంటే 26వ తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ నుంచి మనకి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. దేవీ నవరాత్రులకు సంబంధించిన అమ్మవారి ఫేసులు, నవదుర్గుల ఫేసులు, అంటే 9 రకాల ఫేసులు, దేవిని అలంకరించుకోవటానికి 9 రకాల గాజులు, మాలలు, చిట్టి గాజులు, 9 రకాల చిట్టి గాజులు ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే అమ్మవారి పూజకు అఖండ దీపానికి కామాక్షి దీపం చూపిస్తానండి. బిగ్ సైజ్ చూడండి. లలితాదేవి చెరుగ్గడ పట్టుకుని ఉండేటటువంటి లలితాదేవి కామాక్షి దీపం బిగ్ సైజ్ అండి. ఇది చూసారా, ఇదైతే అఖండ దీపానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 9 డేస్ కూడా మనకి దీపం వెలుగుతూ ఉండాలి కనుక ఇది అఖండ దీపానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది కనుక చూడండి ఇలా వస్తుంది. ఇది అనేది కింద నుంచి పైకి కౌంట్ చేసుకోవాలి మనం. లాభం నష్టం, 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 లాభం. ఇదైతే మనకి పెర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఎప్పుడైనా మనకి లాభం అనేది చివరిగా రావాలండి. అలా అయితే ఆ కామాక్షి దీపం మంచిదనే అర్థం. ఇప్పుడైతే చూడండి దీని హైట్. ఫస్ట్ ఇది ఎందుకంటే చూపిస్తున్నాను, మనం అఖండ దీపం 9 డేస్ పెట్టుకుంటాం కనుక పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అందుకని ఇది చూపిస్తున్నాను. ఇది 7.5 ఇంచెస్ హైట్ ఉందండి. విత్ వచ్చేసరికి 5 ఇంచెస్. ఇలా చూసినట్లయితే 9 ఇంచెస్, 9.5 ఇంచెస్ వరకు వస్తుంది. ఈ లోత్ వచ్చేసరికి మీకు 1 ఇంచ్ వరకు వస్తుందండి ఆయిల్ పట్టే ప్లేసు. ఇది కూడా 4.5 ఇంచెస్ వస్తుంది దీపం వెడల్పు. ఈ దీపానికి మధ్యలో మనకి దీపం ఒత్తు రావాలనుకుంటే ఇట్లాంటి స్టాండ్స్ ఉంటాయండి. ఇది పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువసేపు మనకి నిలిచి కాలుతుందండి. ఇందులో మధ్యలో ఒత్తు వస్తుంది. ఇలా క్రింద నుంచి పెట్టుకొని ఇది సెంటర్ని పెట్టుకోవాలండి. పెట్టుకున్నట్లయితే మనకి మధ్యలో వెలుగుతూ ఉంటుందండి ఒత్తు. ఆయిల్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వదు. ఈ పక్కకి కూడా కారటం అట్లాంటిది ఏమి ఉండదు. ఇక్కడ ఒత్తు పెట్టినట్టయితే ఇక్కడ ఆయిల్ కారటం అలానే ఉంటాయి. ఇదైతే చక్కగా సెంటర్లో ఉంటుంది మనకి ఒత్తు. దీంట్లో అయితే 3 సైజెస్ వచ్చినాయండి. నెక్స్ట్ సైజ్ అండి ఇది. ఇది కూడా కామాక్షి దీపమేనండి. ఎవరికి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. దీని సైజ్ వచ్చేసరికి మనకి 5.5 వస్తుందండి. అదే 5.5 దగ్గరలో వస్తుంది. విత్ వచ్చేసరికి 3.5. మీకు ఏది కావాలో సైజ్ చెప్పి అడగండి. అడిగితే మాకు తెలుస్తుంది కదా. దీంట్లో కూడా పెట్టుకోవటానికి ఒత్తులు పెట్టుకోవటానికి ఉంటాయండి. అన్ని సైజెస్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ సైజ్ చూడండి. ఫైవ్ ఇంచెస్ అండి ఇది. 3 ఇంచెస్, 5, 3 హైట్, 5 విత్ 3 ఇంచెస్. నెక్స్ట్ చూడండి అమ్మవారి ఫేసులు 9 కలర్స్, ఎల్లో, గ్రీన్, లైట్ కలర్, రెడ్, ఎల్లో, అదే ఆరెంజ్, ఆరెంజ్లో లైట్ ఆరెంజ్. నెక్స్ట్ నేరేడి పండు రంగు, పింక్ కలర్, వైట్, ఆరెంజ్, వాటికి మ్యాచ్ అయినటువంటి
చిట్టి గాజులు దండలండి. చూడండి, ఎల్లోకి ఎల్లో, గ్రీన్కి గ్రీన్. ఎందుకంటే ఇవి ఏ రోజు అలంకరణ ఆ రోజు చేస్తారు కనుక ఆ రోజు మ్యాచ్ అయ్యేటట్టు బ్యాంగిల్స్ మాలలండి. అమ్మవారికి అలంకరణ కోసం గాజుల మాలలు, ఏ రోజు పూజ చేసుకోవడం కోసం ఆ రోజు ఆ కలరు చిట్టి గాజులు. నెక్స్ట్ 9 రోజులు 9 రకాలతో పూజ చేసుకుంటాం కదండి, తామర గింజలు, గవ్వలు, గోమతి చక్రాలు అట్లాంటివి కూడా మన దగ్గర ఉన్నాయి. ముందుగా అయితే చూడండి, గోల్డ్ ఫ్లవర్స్, జర్మన్ సిల్వర్లో గోల్డ్ ఫ్లవర్స్ అండి. చూడండి ఇలా వస్తాయి, ఇవి 108 వస్తాయి, చూసారు కదా. నెక్స్ట్ సిల్వర్ ఫ్లవర్స్ చూడండి, ఏవైనా 108 వస్తాయండి. మనం అష్టోత్తరం చదువుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ గవ్వలండి, ఇవి శ్వేత గవ్వలు అంటారు, అంటే ఇవి తెల్లగా ఉంటాయి, ప్యూర్ వైట్ వస్తాయన్నమాట. ఇవి నెక్స్ట్ గోమతి చక్రాలు చూడండి, ఈ గోమతి చక్రాల్లో మన దగ్గర 2 సైజెస్ ఉన్నాయండి, స్మాల్ బిగ్, ఏవి కావాలంటే అవి ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తామర గింజలండి, అష్టోత్తరం చదువుకునేటప్పుడు వేసుకోవటం కోసం. 9 డేస్ 9 వెరైటీస్ అన్నమాట. నెక్స్ట్ లక్ష్మీ గవ్వలు చూడండి, ఎల్లో కవర్లో వచ్చేటటువంటి లక్ష్మీ గవ్వలు. ఇందులో కూడా మన దగ్గర 3 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి, స్మాల్, మీడియము, బిగ్ సైజెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. లాస్ట్లో అవి మీకు పిక్ పెడతాను చూడండి. నెక్స్ట్ అమ్మవారి పూజ కోసం కాయిన్స్ అండి, కుబేర లక్ష్మి కాయిన్స్, కుబేరుడు, లక్ష్మీదేవి. చూడండి కుబేరుడు, లక్ష్మీదేవి వస్తారు, ఒకవైపు ఒకవైపు కుబేర ముగ్గు వస్తుంది. నెక్స్ట్ లక్ష్మీదేవి వస్తుందండి, ఒకవైపు గజలక్ష్మి వస్తుంది, ఒకవైపు లోటస్ వస్తుందండి. ఇది ఒక రకమైన కాయిన్స్. ఇవి ఏవైనా 108 అయినా తీసుకోవచ్చు, మీకు ఎన్ని కావాలంటే అన్ని అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ అండి ఇగోండి, ఇవి పగడం ఫ్లవర్స్ అంటారు వీటిని. చూడండి చిన్న సైజ్, ఇవి కూడా 108 వస్తాయి. ఇందులో కూడా మన దగ్గర 4 కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా అష్టోత్తరం చదువుకునేటప్పుడు వేసుకోవటం కోసమేనండి. చూడండి అందులో కలర్స్ చూపిస్తాను. చూడండి ఇవి ఎల్లో కలర్, నెక్స్ట్ గ్రీన్, రెడ్, టోటల్గా 4 కలర్స్ అండి వీటిలో. నెక్స్ట్ అమ్మవారికి అలంకరించుకోవడానికి ఇయర్ రింగ్స్ అండి. మీకు ఇవి కావాలనుకుంటే సెట్గా మొత్తం అమ్మవారి ఫేస్ కూడా అలంకరించి ఇస్తామండి. ఇందులో కూడా రకరకాల మోడల్స్ ఉంటాయి మన దగ్గర. చూడండి అమ్మవారి ఫేస్లకి ఇయర్ రింగ్స్ పెట్టాలి కదా, అవి కూడా మన దగ్గర దొరుకుతాయి. చూడండి
వీటిలో ఏ ఐటమ్స్ మీకు కావాల్సి వచ్చినా స్క్రీన్ పై ఉండే నంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి ఏ ఏ కుంకుమతో పూజ చేయాలి, ఏ రోజు ఏ కుంకుమ, 9 రకాల కుంకుమలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.